మీరు అధికారంలోకి రాగానే గ్రిల్స్ తొలగించారు ప్రగతి భవన్లో, కానీ అవి పెట్టిందే కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి మీ ప్రభుత్వానికి సంబంధించిన కిరణ్ కుమార్ రెడ్డి అని కూడా ఆయన ఒక మాట చెప్పిన పరిస్థితి. పొద్దున్నేసి సాయంత్రం వరకు ఆ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు అందరూ ఆడే కూర్చుంటుంది. ఎమ్మెల్యేలమంతా అక్కడ కాన్ఫరెన్స్ పోవాలి, దరఖాస్తులు తావాలి, ఆడ కూర్చోవాలి. నేను 9 ఏళ్ళు చూసిన కదా, ఆడ గ్రిల్స్ లేకుండే, ఆడ గ్రిల్లే లేదు అసలు. ఆడ అబద్ధాలు ఎట్లా చెప్పాలో, అబద్ధాల యొక్క అబద్ధాలు చెప్పుట్లో నంబర్1 దిట్ట కేసీఆర్ గారు, నంబర్1 దిట్ట ఎక్స్పర్ట్. అబద్ధాలు చెప్పుట ఈ రాష్ట్రంలో నాయకుడు ఎక్స్పర్ట్ ఎవరయ్యా అంటే కేసీఆర్. మనం అబద్ధాలు చెప్పాలనుకుంటే కేసీఆర్ దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకోవాలి. మనం అబద్ధాలు చెప్పాలనుకుంటే అంత నంబర్1 పర్ఫెక్ట్ మహానాయకుడు, అబద్ధాల నాయకుడు కేసీఆర్ గారు. బస్సు యాత్రలు మొదలుపెట్టాం, ఇప్పటి నుంచి కాంగ్రెస్ని ఎండగడతామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రేమ ఉట్టుకొచ్చిందా రైతుల మీద, యువకుల మీద, మహిళల మీద? ఇది ప్రేమ కాదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇంట్లో బోర్ కొడుతున్నది, బయటకు వస్తున్నాడు అంతే. పోస్ట్ లేదు, ముఖ్యమంత్రి పోస్ట్ లేదు, బోర్ కొడుతున్నది, బయటకు వస్తున్నాడు అంతే. ప్రజల కోసం వస్తలేడు, ప్రజలారా మీకోసం వస్తలేడు. ఆ 9 ఏళ్ళు అక్కడ ఎంజాయ్ చేసిండు, ఏం చేయాలో అర్థం కాక బస్సు వేసుకొని ఇప్పుడు వస్తున్నాడు. ఇక మిమ్మల్ని ఎట్లా మళ్ళా ట్రాప్ చేయాలి, ఎట్లా చేయాలి, రెచ్చగొట్టాలి, మిమ్మల్ని ఎట్లా ట్రాప్ చేయాలి? ఆయన డ్యూటీ తప్పలేదు. నాయకుడు ఆయన పార్టీ బతకాలి కదా, ఆయన పార్టీ బతకాలి కాబట్టి ఆయన మనమేం తప్పనిలేము. దాన్ని కూడా మొత్తం కూడా బీఆర్ఎస్దే అన్న వాదన కూడా వినిపిస్తుంది. మేము వెరీ సీరియస్ అశోక్, మేము వెరీ వెరీ కాంగ్రెస్ పార్టీ. మేము ఈ 5 ఏళ్ళు మేము ఉంటాము, ఇంకా 5 ఏళ్ళు మేము ఉంటాము, మేమేం తేడా రానియం. 4 గంటల కేసీఆర్ స్పీచ్లో మీకు ఏమనిపించింది, ఏం చెప్పదలుచుకున్నారు మీరు సీరియస్గా? నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత రాలే. నేను అనుకున్నా యాజ్ అపోజిషన్ లీడర్గా అనుకున్నా, కానీ నాకైతే పెద్దగా అంటే అట్లాంటి మొత్తానికే నేను కాదు, కానీ ఒక 60-70% నిన్న 4 గంటల సుదీర్ఘమైన ప్రయత్నంలో ఒక 70% పసలేదు, ఒక 30% అటు ఇటు ఓకే.